ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అలాగే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ పొందాలంటే పక్కనున్న గంటని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సుమిప్రెంట్ అనే మందు గురించి తెలుసుకుందాం ఈ సుమిప్రెంట్ అనే మందుని సుమితోమి కెమికల్స్ వారు మార్కెటింగ్ చేస్తున్నారు ఇది కూడా ఒక అంతర్జాతీయ కంపెనీ ఈ సుమికే సుమిటోమీ కెమికల్స్ అనేది జపాన్ వారి కంపెనీ ఈ సుమిటోమీ కెమికల్స్ వారి మందులు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి రైతు సోదరులు కావాలంటే ఒకసారి ఈ కంపెనీ వాళ్ళ మందుల్ని వాడి చూడండి ఇది ఒక పురుగు నివారణ మందు ముఖ్యంగా వంగ పంటలో కనిపించే అన్ని రకాల పురుగులను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది ఈ మందు ప్రత్యేకించి వంగ పంటలో వచ్చేటువంటి పురుగుల నివారణ కోసం తయారు చేయబడింది అయితే పత్తిలో వచ్చే పురుగులను కూడా ఇది నివారిస్తుంది అలానే ఇందులో ఉండే కెమికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే పైరిప్రాక్సిఫెన్ ఐదు శాతం మరియు ఫెన్ప్రోపాథిన్ పదిహేను పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది అలానే ఈ మందు ముఖ్యంగా వంగ పంటలో కాయ పురుగు నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే వంగ పంటలో పంట నాశించే అన్ని రకాల పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నివారిస్తుంది అలానే పత్తిలో వచ్చే పుచ్చు కాయకుళ్ళును కూడా ఈ మందు నివారిస్తుంది వంగలో వచ్చేటువంటి కాయకుళ్ళు వేరు తొలుచు పురుగు కాయ తొలచు పురుగులను పిచికారీ ఈ మందు పిచికారీ చేయటం వల్ల నివారించవచ్చు అలానే ఈ మందు యొక్క డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పదిహేను లీటర్ల నీటిలో ముప్పై నుంచి ముప్పై ఐదు మందుని కలిపి పిచికారీ చేయాలి అలానే ప్రతి ఎకరానికి నూట యాభై లీటర్ల నీటిలో మూడు వందల నుంచి మూడు వందల యాభై మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి అలానే ఈ మందు యొక్క ధర చూసినట్లయితే రెండు వందల యాభై మిల్లీ లీటర్ల మందు సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది అలానే ఈ సుమితోమి కంపెనీ వారి మందులు తక్కువ ధరలో వచ్చి అన్ని రకాల చీడపీడలను పీడలను సమర్థవంతంగా నివారిస్తాయి కానీ ఈ మందు యొక్క ప్రభావం పంట మీద సుమారుగా పది నుంచి పదిహేను రోజుల వరకు ఉంటుంది అలానే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఏ మందైనా కూడా వాడిన మందే వాడకుండా మార్చి మార్చి వేరే మందుల్ని వాడినట్లయితే వంద శాతం ఫలితం ఉంటుంది ఇటువంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ మరియు పక్కనున్న గంటను కూడా నొక్కండి